ఇంజనీరింగ్ అయ్యాక సివిల్స్ రాసి ఇంటర్వ్యూ రౌండ్ వరకు వెళ్ళాను. సర్టిఫికెట్స్ కోసం ఇక్కడి వరకు వచ్చాను. సివిల్స్ అయినా లక్ష్యం. మై అంబిషన్ ఈజ్ టు బి ఐపీఎస్ ఆఫీసర్. మంచి ఫ్రెండ్స్, ఎన్నో కళలు, ఇదే నా ఇంజనీరింగ్ జ్ఞాపకాలు. వాడు ఫస్ట్ నా పేరు అడుగుతాడు అనుకున్నాను, కానీ నా ర్యాంక్ అడిగాడు. చెప్పాను 2 లక్షలని, వాడికి 2000 అంట. ఆ సీట్ ఎలా వచ్చిందని అడిగాడు. అదే 2 లక్షలకు కొనేశానని చెప్పాను. ఇనాగరేషన్ ఫంక్షన్ అంట, తప్పించు తిరుగుతున్నాను. Yeah!
ओढे अडे तर तराला मिसी दिदाटे जीवे कुवजान तडे तर तराला मिसी दिदाटे जीवे कुवजान तडे तडे. ఎంబెడెడ్ టీవీ అంతా తగినట్టు చేస్తున్నాడు, అదే ఎంత ప్రెస్ చేసినా రావట్లేదు. చూశాడు, సర్లే సార్ నడదామని లేచాడు. సార్, ఈ టీవీ ఆన్ అవ్వట్లేదు. ఇది టీవీ కాదురా, కంప్యూటర్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా వాడు టైప్ చేసిన కీబోర్డ్ పనిచేయదు. ఆ కీబోర్డ్ పనిచేయదని అందరికి తెలుసు, ఒక్క అతనికి తప్ప. ఎందుకంటే అందరికి అది సెకండ్ ల్యాబ్, అతనికి ఫస్ట్ ల్యాబ్. All of you save your programs, shut down your systems. ఏం జరిగిందంటే పక్కనున్నతను అతని స్విచ్తో పాటు ఇతని స్విచ్ కూడా ఆఫ్ చేశాడు. పాపం చివరి వరకు టైప్ చేశాడు, ఒక్క స్విచ్తో మొత్తం పోయింది. ఈరోజు ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్, అందరూ బాగా ప్రిపేర్ అయిపోతున్నారు. Violent chupi lodu, violent cheta lodu, current kanda lodu. Violent chupi lodu, violent cheta lodu, current kanda lodu. Garap kuchai vidu chirutta. He's the Mr. Tis Markan Hatcha. Arate nala tan tak tak tum tam Hatcha. He's the Mr. Tis Markan Hatcha.
దిక్కులు చూడమాక నాన్న, దిక్కు లేకుండా పోతావు. క్వశ్చన్ పేపర్ ముందే తెలిసిందా? అవును సార్, తెలిసిపోయింది సార్. ఈ విషయం ఇతన్నే ఎందుకు అడిగారు చూడండి. ఇలాంటి సారుణంగా కాపీ కొట్టుకోవడం కుదరదు కాబట్టి ఈ అమ్మాయి బొమ్మలు వేసుకుంటాను. రోల్ నంబర్స్ మీవే రాశారా? మొత్తం రాసేసావా? ఇంకేమైనా ఉందా? అన్ని రాసేసా సార్. స్ట్రక్ బై మీ అని రాసి సైన్ చేయి. రాయ్, నేను చెప్తా. స్పెల్లింగ్ తెలుసా? ఎస్ టి ఆర్ యు సి టి బై మీ సార్. వెళ్ళి చెప్పు మేడంకి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఆ మిడ్డితో వీరబాబు అనే ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యాడు. ఆ మిడ్ లాగే మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాశాం. 87% రావడంతో నందు వాళ్ళ నాన్న ఆడికో బండి కొనిచ్చాడు. మా నాన్న సైకిల్ కూడా కొనలేదు. ఎందుకు కొంటాడు? మనకి వెనక 4 ఆస్తులుంటాయి.
అది సాగిపోయే ప్రయాణం. అంతే దాటిది కాదు దాటిది, ఎన్నో ఎన్నో మలుపులున్నది, ఎగుడు ఎగుడు చూసుకోండి మరుగు తీసే ప్రవాహం. ఈ దారిలో నుజుల ధరించే మల్ల పూలు తీయగానే రెండు గాయపరిచే తేనె తీగలెన్నో ఎంత వింతని తెలుసుకో. దౌర్భాగ్యం ఏంటంటే వీడికి సీనియర్ ఎవరో జూనియర్ ఎవరో తేడా తెలీదు. జరిగించాలు కాబు యుద్ధమంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. Thank you.
ఎరా బండి మార్చావా? అది మన దగ్గర కంటే మెకానిక్ సెట్ లోనే ఎక్కువ ఉంటుందని మా డాడీ తెచ్చేసి తీసుకున్నారా. సరేకు హృదయ కరిగి వెళ్ళకే మరో హృదయం క్యా రే క్యా హువా రే జల్దీ చెప్పు రే లేదా టచ్ రే. ఎరా ఇంకదంటావా? ఏంటి పారేసా అంటరా? అవి కుక్క నాకిందిరా. అరే రేడియో సినిమా వెళ్ళాం. ఏ సినిమా? మిర్చి దొరికితే వేరే బాబు ఇక్కడ. సరే గాని రే చదివి చదివి పిచ్చోడు అయిపోతావురా. రే సర్లే నేను సినిమాకి వెళ్తున్నాను బాయ్. మిర్చి 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 లాంటి కుర్రాడే చెప్పాలరా నీకు. ప్రతిదానికి మేమ్మగారు నా ఫోన్ చేసి అడుగుతున్నారు ఎలా చదువుతున్నారని. నీకోసం నేను అబద్ధాలు ఆడలేనరా. ఈ అబద్ధాలు నువ్వు సగం నాశనం అయిపోయింది కూడా. చదివేటట్టే రూమ్ లో ఉండు లేకపోతే వెళ్ళిపో. ప్రియతమా నీ వచట కుశలమా. హలో చూడండి మీరెవరో నాకు తెలియదు. నేను వీడి ఫ్రెండ్ని. Thank you.
సరా, దీనికోసం నువ్వు నాలుగు టైం వేస్ట్ చేసింది. చూసుకో, ఇదిగో నీ బ్యాంక్ ఫీజు షిఫ్ట్, సప్లై ఎగ్జామ్ ఫీజు పడింది, చదువుకుంటావు చదువుకోకుండా నాశనం అయిపోతావు, నీ ఇష్టం. దీనికోసం దీనికోసం నన్ను రూమ్లో ఏం చెప్పమంది, చదువుతాను రా, నీకోసం చదువుతాను. నా కోసం కదరా, నీకోసం నువ్వు చదువు. సరేరా. ఆ తర్వాత రోజు కాలేజీకి వెళ్ళాను, రిజిస్టర్లో నా పేరు తీసేశారు. అరే పృథ్వీ, మ్యాచ్ ఉందా? వెళ్దాం పదా. ఈ క్షణం గడిపేయాలి జీవితం, సిలగా మిగిలే నా హృదయం సాక్షిగా, కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే. ప్రమోషన్ రాకూడదంటారా, నేను టీంలో తీసేశారు, సారీరా. క్రికెట్ నుండి కూడా పంపించేశారు, ఎన్ని జరిగాక అర్థమైంది. నందు చెప్పింది నిజమేనా, చదవాలి, అందుకే లైబ్రరీకి ఉంది. నా బీటెక్ లైఫ్లో ఫస్ట్ బుక్ తీసాను. డీటెయిన్ అయితే ఇన్ని బాధలు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. కనీసం చదువుకోవడానికి బుక్ కూడా సంపాదించలేకపోయింది. ప్రమోషన్ వచ్చిందిరా? తెలుసురా, నాకు తెలుసురా, నాకు తెలుసురా అమ్మ. థ్యాంక్స్ రా. హాయ్ పృథ్వీ అన్న. హాయ్రా, ఎలా ఉన్నావు? ఆ రోజు వాడు అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదేంటంటే, కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం, అనవసరం. నిజానికి వాడి మీద నాకు ఏ విధమైన కోపం కానీ ద్వేషం కానీ లేదు.
కేవలం ఆ రోజు నా ఫ్రెండ్ని కొట్టాడనే తప్ప ఇంకే కారణం లేదు. వాడు ఎంత మంచిగా ఆలోచిస్తాడని నేను అనుకోలేదు. నిజంగా వాడి యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్. సిగరెట్ లాగా ఆ రోజు నువ్వు కొట్టిన దానికి సిగరెట్ కాదు కదా, సిగరెట్ అనే మాట వినబడిన కూడా భయం. నిజంగా వాడు చాలా మారాడు. ఎవరో సీనియర్ కాలేజీ అన్నీ నేర్పిస్తుంది, ఏం నేర్చుకోవాలి చెప్పిన. పని అయిపోయింది పదరా. సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చేసారన్నా? ఇచ్చేసారా. నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఇంటర్వ్యూకి వెళ్ళటం, సెలెక్ట్ అవటం, ట్రైనింగ్కి వెళ్ళటం. ఎవరికన్నా ఫోను? మా ఫ్రెండ్కి రా, ఇందాక వచ్చాడు దింపాడు. రే పని అయిపోయింది రా, వెళ్దాం. అన్నా నీ ఫోన్ నెంబర్ ఇవ్వన్నా. 9676167564. ఓకేనా? ఇక్కడ గడిపిన జీవితం మొత్తం కాలం విలువ ఏంటో నాకు చూపిస్తే, ఇక్కడ గడిపిన 4 ఏళ్ల కాలం మాత్రం జీవితం అంటే ఏంటో నేర్పించింది. నా అడుగులు ముందుకు పడుతున్నా నా మనసు మాత్రం వెనక్కి వెళ్ళవుతుంది. కానీ ముందుకు వెళ్ళాలిగా. హ్యాట్స్ ఆఫ్ టు మై కాలేజ్. Macarena.